కంటిన్యూస్గా ఆడుతూ ఉంటేనే క్రికెట్లో గుర్తింపు. ఫిట్నెస్ కోల్పోవటమో గాయాల బారిన పడటమో జరిగి ఒక్కసారి నేషనల్ టీంకు దూరమైతే తిరిగి జట్టులో చోటు సంపాదించడం చాలా కష్టం. అలా తెరమరుగైన ఆటగాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇందుకు భిన్నంగా కొందరు మాత్రం చాలా రోజుల బ్రేక్ తర్వాత కూడా టీంలోకి వచ్చి రాణిస్తుంటారు. శ్రీలంకన్ వెటరన్ పేసర్ లసిత్ మలింగా ఇలాంటి కోవకు చెందినవాడే. వన్డే టెస్ట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయినప్పటికీ తనను T20 నేషనల్ టీంలో ఆడించాలని ఆ దేశ క్రికెట్ బోర్డు భావిస్తోంది. త్వరలో జరగబోయే T20 వరల్డ్ కప్లో శ్రీలంక తరఫున మలింగను ఆడించాలని ఆ దేశ నేషనల్ సెలక్షన్ కమిటీ భావిస్తోందట. 2014లో T20 వరల్డ్ కప్ గెలిచిన లంక జట్టులో మలింగ ఒకడు. ఇప్పటి వరకు 85 T20 మ్యాచ్లు ఆడిన ఈ క్రికెటర్ 107 వికెట్లు తీశాడు. ఇప్పటికే టెస్టులు వన్డేల నుంచి రిటైర్ అయిన ఈ 37 పేసర్ కెరీర్లో ఇది మరో దశ అని చెప్పొచ్చు. అయితే ఇప్పటికీ తన సేవలను ఉపయోగించుకోవాలని శ్రీలంక క్రికెట్ బోర్డు భావిస్తోంది. లసిత్ మలింగ ఎవరి టైం గ్రేటెస్ట్ శ్రీలంకన్ క్రికెటర్ అని, ఇప్పుడున్న పేసర్లలో తనే బెస్ట్ ఆప్షన్ అని శ్రీలంక నేషనల్ టీం సెలక్షన్ కమిటీ చైర్మన్ ప్రమోజియా విక్రమసింఘే చెప్పారు. పొట్టి క్రికెట్లో ఆడేందుకు మలింగ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడట. ఈ విషయంపై తను సానుకూలంగా స్పందించాడని తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత రాణిస్తాడో లేదో అన్న అనుమానాలకు కూడా మలింగ వివరణ ఇచ్చాడట. కెరీర్లో చాలాసార్లు సుదీర్ఘ విరామాల తర్వాత కూడా తాను రాణించానని లసిత్ మలింగ గుర్తు చేస్తున్నాడు.